ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదాల పరిష్కారానికి తొలి అడుగు పడిందా? రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు రాజేస్తున్న అంశాలపై రాజీ ఫార్ములా కుదిరిందా? తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల రగడ ఇకపై ఉండదా? హైదరాబాద్లో గవర్నర్ మధ్యవర్తిగా సీఎంలు జరిపిన చర్చల్లో అసలేం జరిగింది? ఇఫ్తార్ వేదికగా రాజీ సూత్రం, విభజన వివాదాలకు ఇకపై చెక్. ఐదేళ్లుగా కొలిక్కిరాని విభజన వివాదాలకు సత్వర ముగింపు పడబోతోంది. హైదరాబాద్లో గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందు వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీ సూత్రం పాటించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆరు నెలల్లోగా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్న గవర్నర్ సూచనతో ఇద్దరు సీఎంలు గంటపాటు పెద్దాయన సమక్షంలోనే చర్చలు జరిపారు. తరువాత ఓ అంగీకారానికి వచ్చారు. రాజీ ఫార్ములా ప్రకారం ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి సమావేశాలు జరపాలని, ప్రతి నెలా ఇద్దరు సీఎంలు భేటీ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. తెలుగు రాష్ట్రాలను అన్ని రంగాల్లో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు పరస్పర సహకారంతో పనిచేయాలనే అంగీకారానికి వచ్చారు. కీలకమైన నదీ జలాల వివాదం విషయంలో కూడా సామరస్యపూర్వకంగా ముందుకెళ్లాలని జగన్ కేసీఆర్లు నిర్ణయించారు. గోదావరి జలాల వినియోగంపై త్వరలోనే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. కృష్ణా, గోదావరి జలాలను రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఇద్దరూ భావిస్తున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ నిధులు రాబట్టుకోవాలని, ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలను గురించి కేంద్రం ప్రస్తావించేదని, ఇకపై ఆ అవకాశం ఇవ్వరాదని తీర్మానించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9-10లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విభజనతో పాటు విద్యుత్ ఉద్యోగుల పంపిణీ, విద్యుత్ సంస్థల మధ్య పెండింగ్ బిల్లులు, ఆస్తులు, అప్పుల పంపకాలు, ఏపీ భవన్ విభజన వంటి అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సమస్యలన్నిటికీ ఇకపై చెక్ పెట్టాలని ఏపీ తెలంగాణ సీఎంలు నిర్ణయించినట్లు సమాచారం. విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందువల్ల రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో ఉద్యోగులను విభజించుకోవాలని నిర్ణయించారు. ముందుగా విద్యుత్ ఉద్యోగులు, ఆ తర్వాత పోలీసులు షెడ్యూల్ 9-10లో ఇతర ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్లో ఏపీకి అవసరం లేని భవనాలను తెలంగాణకు ఇచ్చేయాలని గవర్నర్ సూచించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక తెలుగు రాష్ట్రాల్లో సహృద్భావ వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.